నెక్స్ట్ ఆడియన్స్ అడిగారు క్వశ్చన్, ఇప్పుడే వచ్చింది నాకు మెసేజ్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్, మాస్ మహారాజ్ని చూసాము, నెక్స్ట్ మాస్ యువరాజ్ అడిగి నాలుగేళ్ళప్పుడు పిలిచాను నేను మాస్ యువరాజ్ అని. మహాదన్ ఎంట్రీ ఎప్పుడు తెలియదు, అసలు మీకు సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. తన ఇష్టం ఉంటే ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఇష్టం ఉంటే వస్తాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాయి, ఎలాగో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ వాడికి లేదు అంటే కూడా కరెక్ట్, వాడు బాగా ఇంట్రెస్ట్ ఫర్ ఎవైల్ ఎప్పుడు వస్తాడు తెలియదు. హైపోచ్ కాదు, జస్ట్ కొంచెం హైపోచ్ జస్ట్ ఊహ కోసం నేనే మహాదన్ అనుకున్నాను. నాన్న నాకు హీరో అవ్వాలనుంది, అది క్వశ్చన్ ఇంకా పూర్తవ్వాలా, అది క్వశ్చన్ ఇంకా పూర్తవ్వాలా. ఇండస్ట్రీకి వచ్చే ముందు మహాదన్కి మీరు ఇచ్చే సలహా? ఒక్క సలహా కూడా ఇవ్వను అస్సలు, ఆడికి ఇవ్వాల్సిన సలహాలు అయిపోయినాయి, ఆడు క్లియర్గా ఉన్నాడు యాక్చువల్లీ, ఫుల్ క్లియర్గా. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి సినిమాలో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఆడు చెప్పలేదు, వాడి గురించి నేను చెప్పడం కాదు, తెలుసుకోవాలి. ఒకరు చెప్పరు, ఒకరి గురించి ఒకరు చెప్పొద్దు అబ్బాయి, క్లియర్ క్లారిటీ. సో మనకి ఈ బ్రేకప్లకి బ్రేకప్ చెప్పేసి ఏమన్నా అంటే, ఇది కూడా ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఆబ్వియస్లీ ఎవరైనా బ్యాచులర్ ఉన్నారంటే మ్యారేజ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలియదు, దానికైనా ఐడియా ఉందా, అదే అడుగుతున్నాడు. మ్యారేజ్ అంటే అడుగుతున్నాను నేను, మ్యారేజ్ ఎప్పుడు పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నావు ఏంటి, ఈ క్లారిటీ కూడా జరిగింది అప్పుడే, అప్పుడే ఎందుకు అయినప్పుడు అవుద్ది. నన్ను ఎవరో అడుగుతారు ఇప్పుడు, ఇఫ్ యూఆర్ హ్యాపీ బీయింగ్ సింగిల్ యూ షుడ్ బీ సింగిల్, ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ బీయింగ్ మ్యారేడ్ యూ షుడ్ గెట్ మ్యారేడ్. అది కరెక్ట్ పర్సన్ దొరికితే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను, వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ అంతే. లుక్ ఫర్ గుడ్ కంపానియన్షిప్, నాట్ అనే ఇచ్చిన బెస్ట్ సలహా నాకు ఏంటంటే, అది చెప్పొచ్చలో తెలీదు బట్ సరదాగా రోజు క్రాక్ జోక్, ఆడెవడో పెళ్లి చేసుకున్నాడని ఏమన్నా అన్న అంటే, నాకు అర్థం కాదు అబ్బాయి, అడవిలో తిరగాల్సిన మనుషులు ఒక చెట్టుకు తాడు కట్టేసుకోవడం ఏంటి అన్నాడు, నాకు అర్థం కాదు. సో ద బెస్ట్ జోక్ అన్నయ్య, అండ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫిలిమ్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రావణాసుర. ఎంత ట్రై చేసినా సరే ఏమీ చెప్పలేదు అస్సలు, దీంతో పబ్లిసిటీ ప్రమోషన్స్ ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నా నాకు అర్థమైంది. లుకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫిలిం, అండ్ ఏప్రిల్ 7th గైస్, ఇట్స్ ఆల్ ద వే ఫర్ రావణాసుర. మాస్ మహారాజ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ అయితే చేస్తాను నాకు అర్థమైంది, ఎన్ని జోక్లు వేసినా ఎంత మాట్లాడినా సినిమా గురించి వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ బయటకు వచ్చింది తప్ప దర్ ఈస్ నో వే సింగిల్ క్లూ. సో సినిమా కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సుధీర్ ఈస్ ఫేమస్ ఫర్ ఈ స్టైలిష్ టేకింగ్, అండ్ హర్షవర్ధన్ అండ్ లాడ్ ఆఫ్ టాలెంటెడ్, నాకు తెలిసి 5 కెమెరామెన్లు 5 హీరోయిన్లు ఉన్నారు సినిమా ఇది, నాకు తెలిసి ఇప్పుడు చెప్పి ఇంటర్వ్యూ ప్రకారం. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఇస్ నేహా శెట్టి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.